ఓకే అసలు 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 చేసిన నుండి ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే? ఎందుకంటే ఒకటండి, మేము లాంగ్ టైం నుంచి వద్దాము అని అనుకున్నాం అనమాట. చాలా రోజుల నుంచి ఇండియా వద్దాం అనుకున్నాం. ఫస్ట్ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాతే వెంటనే వచ్చేద్దాం అనుకున్నాం. గ్రీన్ కార్డ్కి ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్కి మనం వెళ్ళి వస్తూ ఉండాలి మళ్ళీ, అదొక బిగ్ ప్రాసెస్ కదా అని చెప్పి సిటిజన్షిప్ కోసం వెయిట్ చేసి తర్వాత సిటిజన్షిప్ తీసుకుని వచ్చామన్నమాట వెనక్కి. పిల్లలు కూడా ఇంకా అంత పెద్దవాళ్ళు కాదు కదా, అడ్జస్ట్ అవ్వగలుగుతారు. ఒకసారి వాళ్ళకి ఇక్కడ మనం చూపించినట్టు అవుతుంది ఇండియాలో ఒక లైఫ్. నాకు ఏమైనా పాడే అవకాశాలు వస్తే, పాటల మీద నాకు ఎలాగో ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, సో అది కూడా ఒకసారి ట్రై చేసినట్టు అవుతుంది కదా. నౌ దట్ మై కిడ్స్ ఆర్ కొంచెం పెద్దోళ్ళు అయ్యారు, సో వీ కెన్ బి ఆన్ దేర్ ఓన్ అన్నప్పుడు నేను ఐ థాట్ ఐ డూ దట్. అండ్ మా హస్బెండ్కి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది ఇండియా రావాలని, అందుకనే వచ్చాను. చాలా మంది అనుకున్నది ఏంటంటే ఆయన మంచి హోదాలో ఉన్నాడు కదా శ్రీకాంత్, ఏంటి మరి అంత దాన్ని వదిలిపెట్టుకుని రావాల్సిన అవసరం ఏమొచ్చిందని? అవసరం కాదండి, అంటే ఇప్పుడు తనకి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా హీ కెన్ గెట్ బ్యాక్ టు ద సేమ్, అంటే ఉద్యోగానికి ఎప్పుడు వెళ్ళినా హీ కెన్ గెట్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. కానీ తనకి కూడా ఇండియాకి రావాలని ఉండింది అనమాట. మెయిన్గా తన పట్టే ఇండియాకి రావడం, నా పట్టు కాదు. సో ఈవెన్ ఎవరు అడిగినా కూడా నా ఆన్సర్ అదే, ఏంటంటే తన గురించే మెయిన్గా వెనక్కి వచ్చింది. ఎందుకంటే నాకు 10 ఏళ్ళుగా అక్కడ ఉండి ఉండి అలవాటైపోయింది ఆ ప్లేస్, ఎవ్రీథింగ్, ఆ కల్చర్ కానీ ఎవ్రీథింగ్ అంతా అలవాటైపోయింది. అలవాటైన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నావు అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. ఏదైనా 11 ఇయర్స్ బ్యాక్ జరిగింది ఒకటి, ఇప్పుడు మళ్ళీ వచ్చి నేను నాకు ఐఎమ్ నాట్ దేర్ కదా, ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను అలానే ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్ కూడా లేదు నాకు ఎలాగూ. బట్ ఏదో అలా వచ్చేసాం. అప్పుడు ఎలా వెళ్ళాను తెలియకుండా, అలానే తెలియకుండా వెళ్ళకొచ్చు. ఇంతక 10 ఇయర్స్ అయిందా మీరు వెళ్ళి? 2005లో వెళ్ళాము, సో యా 10 ఇయర్స్కి కరెక్ట్గా. అక్కడ ఉన్నప్పుడు యుఎస్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా అనిపించిందా ఈ యుఎస్ అబ్బాయిని చేసుకొని అనవసరంగా నా కెరియర్ని దూరం చేసుకున్నానని? ఏమనిపించలేదండి. యాక్చువల్లీ ఫస్ట్ పెళ్ళై వెళ్ళినప్పుడు 2005లో వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 మంత్స్ బాగా, అంటే ఇట్లా ఏం చేయాలి అనేసి ఒక ఫ్రస్ట్రేషన్. అప్పట్లో అంత ఇంటర్నెట్ ఉండేది కానీ అంత ఇలా వీడియోస్ ఇలా ఏం లేదు అప్పుడు. సో మాట్లాడితే ఫోన్ మాట్లాడాలి అంతే, నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అండ్ ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే మనం ఊపిరి పీల్చుకుంటే అది కూడా వినిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఒక్కదాన్నే ఇంట్లో, ఆబ్వియస్లీ ఆఫీస్కి వెళ్ళేసి వచ్చినప్పుడు నేను ఒక్కదానే ఉంటాను కదా. ఇక్కడ పొద్దున్న లేస్తే 8 నుంచి రాత్రి 9-10 దాకా పాటలు పాడుకుంటూ ఉండి సడన్గా క్వైట్గా ఒక నిశ్శబ్దమైన ప్లేస్కి అలా వెళ్ళిపోయి ఒక్కదాన్నే కూర్చున్నాను అనమాట. ఆ ఫస్ట్ 3 మంత్స్ ఐ ఫెల్ట్ ఏదో ఒక బాధ. ఆ పేరెంట్స్ని కూడా వదిలిపెట్టి వచ్చాము, నోబడీ వాజ్ దేర్. సో ఇవన్నీ కలుపుకుని ఫస్ట్ 3 మంత్స్ మటుకు చాలా పెయిన్ఫుల్గా ఉండింది. బట్ ఆఫ్టర్ 3 మంత్స్ మెల్లగా నేను అక్కడికి వచ్చానన్న విషయం తెలిసి కాన్సర్ట్స్కి పిలవడం స్టార్ట్ చేశారు. అసోసియేషన్స్ చాలా ఉంటాయి కదా, ఆ కాన్సర్ట్స్కి పిలిచినప్పుడు ఐ ఫెల్ట్ అ లిటిల్ మళ్ళీ అట్ హోమ్ అని, కొంచెం పాడుతున్నాను కదా బయటికి వెళ్ళి. అదేంటో అలా పాడి ఎవరైనా అప్రిషియేట్ చేస్తూ ఉంటేనే అది భోజనం లాగా. సో అలా వెళ్ళి కాన్సర్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే సండే షోస్ చేసేసుకునేవాళ్ళం ఇద్దరం వెళ్ళి, మళ్ళీ సండే నైట్ అంతా వెనక్కి వచ్చేసేవాళ్ళం. సో మండే అగైన్ హీస్ బ్యాక్ టు హిస్ ఆఫీస్ అండ్ నేను మళ్ళీ సాంగ్స్ ప్రాక్టీస్. మీరు అక్కడ మ్యూజిక్ క్లాసెస్ కూడా చెప్పేవాళ్ళంటగా? అంటే కొన్నాళ్ళు చెప్పానండి. అది ఏమైందంటే చెప్పినప్పుడల్లా ఏదో ఒక ఆటంకం అనమాట. ఇండియాకి రావాల్సి వచ్చింది ప్రతిసారి. ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను, సరిగమపకి జడ్జిగా పిలిచారు ఇండియా. అప్పుడు వచ్చాను. వచ్చి అలా వెళ్తూ వస్తూ పోతూ ఉంటే స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండదండి అలా నేర్పిస్తే కూడా, అందుకని ఇంకా ఆపేశాను. ఐ డెంట్ వాంట్ టు ట్రబుల్ దెమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఏదో నా టైం టేబుల్ ప్రకారంగా నడవాలి అని అంటే కూడా కష్టం కదా, వాళ్ళకి అసలే ఇంట్రెస్ట్ ఉండదు. మ్యూజిక్ అంటే చిన్నపిల్లలకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే బోరింగ్గా అనిపిస్తుంది. అందుకని నేను ఐ డెంట్ వాంట్ టు డూ టూ మచ్, ఆపేశాను. మళ్ళీ స్టార్ట్ చేశాను, సూపర్ సింగర్కి వచ్చాను అనమాట. ఇంక ఇలా కాదని వదిలేసాను అనమాట. చిన్న చిన్న మీ మీద చిన్న ఇదేంటంటే అక్కడ క్లాసెస్కి ఉషా చాలా ఎక్కువ ఛార్జ్ చేసేవారు అని అలాంటిది లేదండి. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఛార్జింగ్ రెగ్యులర్గా అక్కడ లోకలైజ్ ఎలా చెప్తారు అలానే తీసుకున్నాను. అండ్
అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే దే ట్రై టు మేక్ మనీ కొంచెం ఎక్కువగా, సో తొందరగా చెప్పరు క్లాస్కి. నేను 3 నెలలు తీసుకున్నాను మహా, అయితే 3 నెలల్లోనే ఐ గాట్ దెమ్ టు నైస్ పేస్, అంటే చాలా ఫాస్ట్గా చెప్పారు అని కూడా చెప్పారు యాక్చువల్లీ నాతోటి. ఓకే ఓకే, సరే ఇక్కడ వచ్చాక ఇండియాకి వచ్చాక మరి ఉందా సరైన ఆ రేంజ్లో అవకాశాలు వస్తున్నాయా? లేదండి, అది అంటే ఏంటి రీచ్ కాలేదా ఇంకా జనాలకి? అదే అంటే సగం మందికి తెలీదు, తెలిసినా కూడా ఏమైపోతుందంటే అండి ఓ తను ఇక్కడే వచ్చారా అని అంటారు, కానీ మళ్ళీ నేను గుర్తురాను కదా. దే హ్యాస్ టు బి అ మీన్స్ వేర్ నేను గుర్తుండేలాగా ఏదైనా నిరంతరంగా కనపడుతూ అట్లా ఏదైనా ఉంటే తప్పితే పీపుల్ విల్ ఫర్గెట్ ఈజీలీ. సో యా ఇట్ విల్ టేక్ టైమ్ డెఫినెట్లీ అందరికీ తెలిసి పిలిచి వచ్చేదాన్ని, బట్ ఐఎమ్ పాజిటివ్ ఏదో అంటే నాకేం లేదండి, ఇఫ్ ఐఎమ్ సింగింగ్ ఐఎమ్ హ్యాపీ అట్లా. ఇట్స్ నాట్ దట్ నేను ఇందులోనే పాడాలి అందులోనే పాడాలి అట్లేం లేదు, బట్ అలా వస్తే హ్యాపీ. ఓకే, ఇక్కడ ఇండియా శ్రీకాంత్ వల్ల వచ్చానన్నారు కదా, అసలు ఏంటి ఇది తన ఇంట్రెస్ట్ ఏంటి అసలు? అంటే తనకి నేను పాడాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉందండి. సో అంటే అన్నేళ్ళు పాడలేదు కదా, సో ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, సో లెట్స్ గో బ్యాక్ అండ్ మేబీ గివ్ ఇట్ అ షార్ట్ అన్నట్టుగా అనుకున్నాము. సో దట్స్ ద రీజన్ తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది యాక్చువల్లీ. ఓకే ఓకే, సింగర్స్ చాలామంది కొంతమంది ఉంటారు ఇక్కడ ఇండియాలో ఉంటూ కూడా మేనేజ్ చేస్తూ వాళ్ళు ఉంటుంటారు, చాలామంది సింగర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారండి అలాగా. ఆ టైంలో నాకు పర్సనలీ నాకు ఐ వాంటెడ్ టు మేక్ ష్యూర్ కరెక్ట్ టైంకి మ్యారేజ్ చేసుకోవాలి అండ్ అదే టైంకి కరెక్ట్ టైంకి కిడ్స్ ఉండాలి, ఇవన్నీ ఒక చిన్న పర్సనల్ లైఫ్కి మోర్ ఐ గివ్ మోర్ ప్రిఫరెన్స్. నాకు కరెక్ట్గా శ్రీకాంత్ అనిపించారు కాబట్టి ఐ గాట్ మ్యారీడ్ అండ్ నేను సెకండ్ థాట్ లేకుండా, ఇన్ఫ్యాక్ట్ నా మ్యారేజ్కి ముందర నేను భద్రా మూవీలో పాడాను, దేవి శ్రీప్రసాద్ గారిది, దిల్ రాజు గారిది, బిగ్ ప్రొడక్షన్ అండ్ బిగ్ సాంగ్ అది యాక్చువల్లీ. అది పాడి ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోయాను అనమాట, అంటే ఐ టుక్ డెసిషన్ దట్ ఐఎమ్ గోయింగ్ అండ్ నేను వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఎప్పుడు కూడా నేను దాని గురించి అంటే అంత అయ్యో మనం కెరియర్ వదిలిపెట్టేసి వచ్చేసాం, నా ఫీలింగ్ ఏంటంటే కెరియర్ ఎప్పుడైనా బిల్డ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీ రైట్ టైంలో చేసుకోవాలి. ఎందుకంటే పాడడం అనేది మనం 50-60 వచ్చినా కూడా పాడగలుగుతాం, ఇట్స్ నాట్ దట్ పాడలేమని, అందుకని ఇది కరెక్ట్ టైంలో ఉండాలి అనే ఒక ఉద్దేశం వల్ల పెళ్ళి చేసుకుని. ఇప్పుడు మనం ఇప్పుడు చాలామంది ఎలా అంటే యుఎస్లో ఉన్న లేకపోతే ఎనీ అదర్ ప్లేస్ హస్బెండ్ ఉన్న వన్స్ ఇన్ వైల్ వెళ్ళి కలిసి వస్తున్నారు, అలా చేస్తున్నారు. దట్స్ రియలీ హార్డ్ యాక్చువల్లీ, ఐ డోంట్ నో హౌ దే ఆర్ మేనేజింగ్ అట్లా. అంటే ఇట్స్ డిఫికల్ట్ కదండి, ఇప్పుడు యూ హ్యావ్ టు స్టే విత్ యువర్ హస్బెండ్ ఆఫ్టర్ మ్యారేజ్, సో అది కాకుండా ఈవెన్ యూ హ్యావ్ కిడ్స్, ఆ కిడ్స్ గ్రోత్ని బోత్ పేరెంట్స్ షుడ్ ఎంజాయ్ దట్ ప్రెషియస్ మూమెంట్స్ అండి, అది మళ్ళీ మళ్ళీ రావు కదా, పెద్దగా అయిపోయాక మనకి తర్వాత తెలియదు కదా. సో ఇలాంటివన్నీ కూడా మంచి మంచి మెమరీస్ మిస్ చేసుకుంటున్నారు, ఈధర్ వాళ్ళు అక్కడ వెళ్ళడం లేకపోతే వీళ్ళు ఇక్కడ రావడం, టుగెదర్ చేస్తే అది మంచిదని నా అభిప్రాయం. అంటే ఈధర్ ఇక్కడికి వచ్చేయాలి కంప్లీట్గా లేకపోతే అటు వెళ్ళాలి, దట్స్ వాట్ ఐ డిడ్, నేను అటు వెళ్ళాను. సో ఇదర్ దే కెన్ ఆస్క్ దెమ్ టు కమ్ హియర్ ఆర్ వీల్ అట్ అలా చేస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటాను నేను. ఓకే ఓకే.